నమస్కారం, జేపీ న్యూస్ కు స్వాగతం. వెంకటగిరి నియోజకవర్గం డక్కిలి మండలంలో టీడీపీ కార్యాలయాన్ని ఓపెన్ చేశారు మాజీ జెడ్పీటీసీ రామచంద్రయ్య, డక్కిలి మండల అధ్యక్షులు పోలంరెడ్డి కోటేశ్వరరెడ్డి. ఈ సందర్భంగా పోలంరెడ్డి కోటేశ్వరరెడ్డి మాట్లాడుతూ, వెంకటగిరి నియోజకవర్గంలో వైకాపా పార్టీ నుండి టీడీపీలోకి వలసలు కొనసాగుతున్నాయని, డక్కిలి మండలంలోని గ్రామ పంచాయతీల నుండి మాజీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ సమక్షంలో వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో 500 కుటుంబాలు చేరుతున్నాయని తెలియజేశారు. డక్కిలి మండల ప్రజలను వైసీపీ నాయకులు ప్రలోభాలకు లోను చేసి రామ్కుమార్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నా తిరిగి అనేక కుటుంబాలు టీడీపీ పార్టీలో చేరుతున్నాయన్నారు. అనంతరం మాజీ జెడ్పీటీసీ ఎల్లేశ్వరం రామచంద్రయ్య మాట్లాడుతూ, రామ్కుమార్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు తాము తెలుగుదేశంలోనే కొనసాగుతామని స్పష్టీకరణ చేశారన్నారు. రామ్కుమార్ రెడ్డి దగ్గరకు వెళ్లిన 2 రోజుల్లోనే తాము ఇమడలేమని, 500 కుటుంబాలు టీడీపీ పార్టీలో చేరుతున్నాయన్నారు. రామ్కుమార్ రెడ్డి ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి, కొనసాగడానికి డక్కిలి మండల ప్రజలు ఇష్టపడడం లేదన్నారు. రామ్కుమార్ రెడ్డి ఓటమి ఖాయం కావడంతో టీడీపీలోనే కొనసాగాలని డక్కిలి మండల ప్రజలు నిర్ణయించుకున్నారని, ఇందులో భాగంగానే కురుగొండ్ల లక్ష్మీ సాయిప్రియను 50,000 పైచిలుకు మెజారిటీతో విజయం సాధించడం ఖాయమన్నారు.